ఈ తరుణంలో దయచేసి దాని మీద కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రిని కోరుతూ వీటన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా మరి చెప్పామో స్టీల్ ప్లాంట్ అంశాన్ని స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఇది ప్రధానమైన అంశం కాబట్టి దీన్ని పెద్ద మనసు ఆలోచన చేసి ఏమైనా విషయాలు ఏమున్నా సరే తేడతల పరిచి ప్రజల్లో ఉన్న ఆందోళనని ఉక్కు కార్మికుల్లో ఉన్న ఆందోళనని వాళ్ళ తాలూకా వాళ్ళ అనుమానాలని నివృత్తి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఉంది కాబట్టి ఈ అవకాశంలో ఇవాళ వస్తున్న నేపథ్యంలో దాన్ని నివృత్తి చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము ఈ అంశాల గురించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఇంకా పాలవరం మీద ఇంకా డిస్కషన్ ఉంది ఇంకా రెండు రోజుల్లో ఆ మొత్తం అంతా కూడా పాలవరం అంశాన్ని పూర్తిగా కూడా మీతో మాట్లాడి దాని మీద జరుగుతున్న పరిస్థితుల్ని దాని మీద కూడా ప్రభుత్వం నుంచి వివరణ డిమాండ్ని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో దాని మీద కూడా అంశాన్ని మాట్లాడుతున్న విషయాన్ని మీ ద్వారా చెప్తూ రేపు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఆ జరుగుతున్న తరుణంలో ఈ అంశాలు కూడా అక్కడ మాట్లాడుతాం ఎందుకంటే పోలవరం అనేది ఒక కడుతున్న ఆ ప్రాంతానికే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సుధీర్ సమంత కానీ లేదు విశాఖపట్నానికి సంబంధించిన తాగునీరు పరిశ్రమకు సంబంధించిన నీటి సమస్యను కానీ ఇవన్నీ దాంతో ముడిపడి ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఆలోచన చేస్తూ రేపు దాని మీద కూడా దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది దాని మీద కూడా తర్వాత రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విషయం కూడా మీతో మాట్లాడి తర్వాత ప్రభుత్వాన్ని దాని మీద డిమాండ్ చేస్తాం విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీకు నేను మాట్లాడిన మాట మీరు విన్నారో లేదో తెలియదు నేను మాట్లాడిన మాటలు మీరు విన్నారో లేదో నాకు తెలియదు విశాఖ డైరీ ఏ పార్టీలు రాజకీయాలతో సంబంధం పెట్టుకొని వాళ్ళు తగ్గిస్తే తగ్గించవలసిన ఇది ఇప్పటికి వచ్చే చరిత్రలో ఎప్పుడు జరగలేదు అమలు వచ్చిన తర్వాత తగ్గిందా పెరిగిందా రేట్లు అమలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీ రైతుల తాలూకా ప్రొక్యూర్మెంట్ రేటు పెరిగిందా తగ్గిందా పెంచడానికి అమలు తీసుకొచ్చాం కాంపిటీషన్ అందుకే తీసుకొచ్చాం అందుకే చేశాం అమలు తీసుకొచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో పాడిరైతులకి మినిమం 5 రూపాయలు పెరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను 5 నుంచి 7 రూపాయల వరకు లీటర్కి ధర పెరిగిన సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తున్నాను ఇవాళ విశాఖ డైరీ కానీ తగ్గిస్తే చర్య తీసుకోండి ఎందుకు తగ్గిస్తాం వివరణ ఇమ్మని అడగండి చేయవలసిన డిమాండ్ ఉంది ఏ రాజకీయ దీని రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయ కోణంలో ఆలోచించొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా ముందుగా నేను